दीक्षित ट्रैवल चैनल चूस्तुन्ना मित्रुलंदरिकी शुभाभिवंदनालु। భారతదేశంలో ఆంజనేయ స్వామి వారి దేవాలయం కాని విగ్రహం కాని లేని గ్రామం లేదు। కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం భూతపేత పిశాచాల బారి నుండి కాపాడే స్వామి। భయోపకారిగా ఆంజనేయ స్వామి పల్లెలలో హిందువుల వెన్నంట ఉండే దేవుడు। శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం బీచుపల్లి జోగులాంబ గద్వాల జిల్లా। बीचपल्ली आंजनेय स्वामी देवालय हैदराबाद बेंगलूर जातीय रहदारी हैदराबाद को 165 किलोमीटर कर्नूल को 46 किलोमीटर दूर में कृष्णा नदी तीरा जोगुलांब गद्वाल जिला इटकाल मंडल बीचपल्ली ग्राम में उन्नदी। जातीय रहदारी पक्कने स्वागत द्वारं कनिपिस्तुंदी। कृष्णा नदी इक दक्षिणवाहिगा प्रवहिस्तुंदी। భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేస్తారు। కృష్ణా నది పవిత్ర తీరాన ఉన్న ఈ దేవాలయం స్థానమాచరించిన భక్తులు రాజగోపురం ద్వారా ప్రధాన ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు। ప్రాంగణానికి రెండు చివర్లా రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి। ఒకటి రాతితో మలచినది, రెండోది ఇత్తడితో। భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేస్తారు। దీపారాధన అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు। స్వామివారికి ప్రతినిత్యం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఆకు పూజ, తర్వాత అభిషేకం జరుగుతాయి। కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన స్వామిని ప్రతి శనివారం భక్తులు అమావాస్య రోజున అధికంగా దర్శిస్తారు। గ్రహపీడల నుండి కాపాడుకోవడానికి ఈ దేవాలయ చరిత్ర చూస్తే శ్రీకృష్ణ దేవరాయల గారి గురువు వ్యాసరాయల వారు 16వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించినట్టు తెలుస్తుంది। వ్యాసరాయల వారు ప్రతిదినం ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ చేసే అలవాటు ఉన్నది। ఆ విధంగా వ్యాసరాయల వారు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారని స్థల పురాణం। వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది। స్వామి వారికి ఇరువైపులా శంకు చక్రాలు ఉండటం। ఆంజనేయ స్వామి వారు వ్యాసరాయల వారికి కలలో కనిపించి మొదట ఎవరైతే స్వామి వారిని పూజిస్తారో వారిని అర్చకులుగా నియమించమని చెప్పారు। మరుసటి రోజు ఉదయం బీచుపల్లనే పశువుల కాపరి మొదటిగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు। అతన్నే రాయల వారు పూజారిగా నియమించారు। అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బోయి కులస్తులే దేవాలయానికి ప్రథమ అర్చకులుగా ఉన్నారు। తర్వాత కాలంలో గద్వాల సంస్థానాధీశులు మధ్వ బ్రాహ్మణులను శాస్త్రోతుక పూజలకు నియమించారు। ఆ బీచుపల్లి పేరునే స్వామివారిని బీచుపల్లి రాయుడు అని పిలుస్తారు। ఇక్కడ ఆంజనేయ స్వామి వారు 8 అడుగుల ఎత్తు పూర్వాభిముఖంగా తేజోమయంగా శక్తివంతంగా ఉండటం విశేషం। దేవాలయం మొత్తం దక్షిణాభిముఖంగా ఉంటుంది। ఈ దేవాలయం దక్షిణాభిముఖంగా ఉండటం, కృష్ణా నది దక్షిణవాహిగా ప్రవహించటం ఎంతో విశేషంగా ఉండటం వల్ల ఈ దేవాలయాన్ని అపర మంత్రాలయంగా పిలుస్తారు। స్వామివారి చింతన గల పాదుకలని నమస్కరించుకుంటారు। ఆ పాదాలను తాకిన గ్రహపీడలు దుష్టశక్తులు అన్నీ దూరం అవుతాయని భక్తుల నమ్మకం। ఈ దేవాలయంలో ఒక పక్క నవగ్రహ మండపం, రావి చెట్టు కింద నాగదేవత విగ్రహాలు ఉంటాయి। ఈ చెట్టును ఇక్కడ కలిమి చెట్టు అని పిలుస్తారు।
ఈ దేవాలయంలో సకల సౌకర్యాలు కలవు. వాసవి బ్రాహ్మణ నిత్యానదాన సత్రాలు అనేక కాటేజీలు కలవు. ఈ స్వామివారి చెంత వివాహంలో సత్యనారాయణ స్వామి వ్రతములు పూజలు అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అభయాంజనేయ స్వామివారిని అందరూ దర్శించుకోవాలని స్వామివారి కృపకు పాత్ర కావాలని ఆశిస్తూ. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.